విశ్వ ఆవిర్భావం గురించి, మొదటి మానవుని నిర్మాణం గురించి నాస్తిక హేతువాదులు అడిగే ప్రశ్న, విత్తు ముందా చెట్టు ముందా, కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నలకు సమాధానం, మరియు చూలాని గర్భంలో ఎముకల ఎదుగుదల, నేటికి ప్రపంచ శాస్త్రవేత్తలకు తెలియని తల్లి గర్భంలో అవయవ నిర్మాణం, గర్భంలో శిశువుకు ఆహారం అందించడం, మాటలు వినిపించడం వంటి, మరియు భూమి మీద మాత్రమే నరులకు నివాసయోగ్యమని, వేరే గ్రహాలలో గ్రహాంతర జీవులు లేవని, మనిషి ఆయుష్కాలాన్ని శాస్త్రవేత్తలు పెంచలేరని, ఈ విశ్వంలో సూర్య చంద్ర నక్షత్ర భూములను నడిపించే దేవాది దేవుడని తెలియజేసే ఏకైక దైవ గ్రంథమైన బైబిల్ మత గ్రంథమా, బైబిల్ మత గ్రంథమా అను సంచలనాత్మక ఒక్కరోజు క్రీస్తు విజ్ఞాన మహాసభ, స్థలం సామర్లకోట బ్రౌన్ పేటలో నిర్వహించబడుచున్నది. తేదీ 9 మార్చి 2015. సమయం 6 గంటలు. ఇందు ముఖ్య వాక్యోపదేశకుడు జయశాలి గారి ఆత్మీయ తనయుడు బ్రదర్ ఉపేందర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ BOUI తెలంగాణ స్టేట్, మరియు వాక్యోపదేశకుడు బ్రదర్ యేసురత్నం గారు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించేవారు బైబిల్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థిని విద్యార్థులు సామర్లకోట, అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. బైబిల్ మత గ్రంథం.